పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న గ్రామాలు వెలిమల సందిగూడెం, ఈదుల నాగులపల్లి, కొల్లూరు తాండా, కొల్లూరు, ఉస్మానగర్, తెల్లాపూర్ మరియు ఏఎంజీ సొసైటీ పటాన్చెరువు ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. వెలిమల గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమరేందర్ రెడ్డి, ఈదుల నాగులపల్లి మాజీ సర్పంచ్ మల్లేశం గౌడ్, బోనాల నారాయణాచారి, కొల్లూరు కౌన్సిలర్ మయూరి రాజ్ గౌడ్, రామ్ సింగ్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజ్ గౌడ్, ఉస్మాన్ నగర్ సీనియర్ నాయకుడు శ్యామారావు వీరి ఆధ్వర్యంలో ఆడపడుచులు మంగళహారతులు గజమాలతో ఘనంగా స్వాగతించారు. నాగులపల్లి విశ్వకర్మల బోనాల నారాయణాచారి, కృష్ణమూర్తాచారి, శంకరాచారి చాలా మంది యువకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ, అమిన్సూర్, నాగులపల్లి గ్రామాలు ఈ రెండు నా కళలాంటివని, డబ్బున్న అహంకారికి ప్రజలు నా పక్షాన ఉన్న నిజాయితీ మధ్య యుద్ధం అని అన్నారు. ఈదుల నాగులపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 135లో ఉన్న ఫ్లాట్లు అందిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 గ్యారంటీలను వెంటనే అమలు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈసారి ఎక్కడ 100% కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, తమ్ముడు కంపల్సరీ గెలుస్తా, మీ ఆశీర్వాదం తోటి మీరు కాంగ్రెస్ పార్టీకి గుడ్డు ఓటు గెలిపారు. మీకు అదొక్కటే కాదు, 10 ఎకరాల స్థలాల్లో తమ్ముడు గెలిచిన తెల్లారి వారం రోజుల్లో కొబ్బరికాయ కొట్టించి ప్రతి ఇంటికి ఉండగా